మీద 5 సార్లు ఛార్జీలు పెట్టారు. పోని కరెంట్ ఉందంటే గ్రామాలలో పట్టణాల్లో రోజుకి ఎన్ని గంటలు కరెంట్ పోతుందో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియనటువంటి పరిస్థితి. కరెంట్ ఇవ్వకపోవడం ఒకటి, ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకసారి ఆలోచన చేయండి, ఏప్రిల్ నెలలో మీ ఇంటికి బిల్లు కరెంట్ ఎంత వచ్చేది, మే నెలలో ఎంత బిల్లు వచ్చింది, వ్యత్యాసం ఎంత ఉంది. ఈ ముఖ్యమంత్రి మన మీద మన జీవితాల మీద ఎంత బాధ చేశాడు. ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించమని చెప్పి నేను కోరుతున్నాను. ప్రపంచంలో ఎప్పుడైనా దేశంలో ఎప్పుడైనా సరే పరిశ్రమలకి పరిహారాలే ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దిక్కుమాలినటువంటి ముఖ్యమంత్రి పరిశ్రమలకి పవర్ హాలిడే ఇచ్చి రాష్ట్రం యొక్క పొరువుని పూర్తిగా తీసేశారు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, చెత్త పైన పన్నేశాడు. ఎంత దుర్మార్గం! ప్రజలు ఎంత అసహించుకుంటున్నారంటే చెత్త మీద పన్నేసి ఎవరైనా చెత్త పన్ను కట్టకపోతే ఆఫీసర్స్ ట్రాక్టర్లతో తీసుకెళ్లి చెత్తంతా వాళ్ళ ఇంటి మీద వేసి ఎంత ఇరిటేషన్ కి గురి చేస్తున్నటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, అన్నింటి మీద పన్ను లేశారు. రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పాలన, కక్ష సాధింపమైన పాలన, మా అందరి మీద ఆర్థిక మూలాల మీద దెబ్బతీశారు. తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి పార్టీలు ముఖ్య నాయకుల మీద ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. బయట తిరగనివ్వలేదు, బయట తిరిగితే ధైర్యంగా వస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ మధ్య ఇంటింటికి వైసీపీ పార్టీ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. వైసీపీ పార్టీ వెళ్తే ప్రజలు రారు, ప్రజలు రాళ్లతో కొడతారు, మన గౌరవం పోతుందని చెప్పి రెండు రోజుల్లోనే ఇంటింటికి మన ప్రభుత్వం అని ప్రోగ్రాం పెట్టారు. మన ప్రభుత్వంలో మీరందరూ చూశారు, ఈ రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు చీత్కరించి వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సిగ్గుతో తలదించుకొని వెనుదిరిగినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా చూశాం. అయ్యా ఇది బాగులేదని ఈ మధ్యన సామాజిక న్యాయ బేరి అని చెప్పి ఒక బస్సు యాత్రను తీశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఈయనే బీసీలకి మంత్రులుగా ఇచ్చినట్టుగా, ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి మంత్రులుగా ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేనే అందరికీ పదవులు ఇచ్చానని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడు. 5 కోట్ల మంది ప్రజల్లో 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు ఉన్నారు. మీ 10 మందికో 20 మందికో జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చి ఆ వర్గంలో ఉన్నటువంటి 70% మందికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసి బతకడానికి బతుకు లేకుండా ప్రతిరోజు జీవనం సాగించడానికి అవకాశం లేనట్టుగా ఈ 3 సంవత్సరాల్లో పాలన చేస్తే ఒక్కరోజైనా సరే మీ మంత్రులు మాట్లాడారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ధర్మాన ప్రసాదరావు సీనియర్ మంత్రి ఎందుకు మాట్లాడాడో నాకు అర్థం కావడం లేదు. మేము బటన్ నొక్కి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కదా, మిగతా కార్యక్రమాలు మీకు అడగడానికి హక్కు ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. అసలు మంత్రే తెలివిందా తెలివి లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా ధర్మాన ప్రసాదరావు గారు అప్పులు తెచ్చి మీట నొక్కితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, మంత్రులుగా మీరు అవసరం లేదు. నేను ఒక మనిషికి పెట్టుకుంటే అప్పు తెచ్చి ఆ డబ్బులు మీటలు నొక్కి ప్రజలకి ఇవ్వడానికి పదవులు అవసరం లేదు, ప్రభుత్వం అవసరం లేదు. సిగ్గు లేకుండా రాష్ట్రంలో అనేకమైనటువంటి అవస్థలతో ఈ రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే
ఈ రోజు మీరు సామాజిక న్యాయం అని చెప్పి బయలుదేరారు. ఏం సామాజిక న్యాయం? రాష్ట్రంలో 10 మంది బీసీ మంత్రులం అని చెప్పి గొప్ప చెప్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు మీరు గెలిస్తే 10 మందికి మంత్రులు ఇచ్చి గొప్ప చెప్తున్నారు. మేము మొన్న 103 సీట్లే గెలిచాం. 9 మంది బీసీలకు మంత్రులు ఇచ్చాం. 151 సీట్లు గెలిచి 10 మందికి మంత్రులు ఇవ్వడం సామాజిక న్యాయమా? 103 సీట్లు గెలిచి 9 మందికి మంత్రులు ఇవ్వడం సామాజిక న్యాయమా? ఇది ఒక ఎత్తు అయితే, నోరు లేని మోగజీవులు వైసీపీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు. పేరుకి మీకు మంత్రులు ఇచ్చారు, కానీ ఈ రాష్ట్రాన్ని 4 వ్యక్తులకి దారాదత్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ 4 రెడ్డిలకి రాష్ట్రాన్ని రాసి రాష్ట్రంలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయినా ఒక పని అయినా కనీసం మంత్రులకు విలువ లేకుండా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని బీసీలకు మంత్రులు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే, దానికి మీరు బస్సుల మీద తిరిగి ఇంకా బీసీలని అవమానానికి గురి చేస్తుంటే ఏమని చెప్పాలి? దీనికి సమాధానం చెప్పండి. మీరు ఇంతమంది బీసీలు ఉన్నారే, ఇంతమంది ఎస్సీలు ఉన్నారే, 17 మంది మీరు బస్సులో తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. ఈ 3 సంవత్సరాల్లో ఎంతమంది బీసీల మీద మీరు దాడులు చేశారు? ఎంతమందిని మీరు హత్యలు చేయించారు? ఎంతమంది దళితుల మీద మీరు దాడులు చేశారు? ఏ ఒక్క మంత్రి అయినా ఎప్పుడైనా అడిగాడా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు బీసీలకి ఎన్నో పథకాలు ఇచ్చాం. విదేశీ విద్య ఇచ్చాం, విద్యోన్నత పథకం పెట్టాం, ఆదరణ పథకం పెట్టాం. ఈరోజు ఎవరైతే బీసీ వాళ్ళు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి చంద్రన్న బీమా పెట్టాం. బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాం. నేను అడుగుతున్నాను సూటిగా, ఈరోజు మీకు అడుగుతున్నాను, 3 సంవత్సరాలని అమరావతి, తాడేపల్లి, ప్యాలెస్ లో సంబరాలు చేస్తున్నారు, రాష్ట్రం అంతా సంబరాలు చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో ఒక్క బీసీకైనా మీరు స్వయం ఉపాధి కింద ఒక పైసా ఇచ్చారని చెప్పి అడుగుతున్నాను. ఒక బీసీ పేదవాడికి బయట చదువుకోవడానికి ఒక విదేశీ విద్యను ఇచ్చారని చెప్పి అడుగుతున్నాను. ఎవరైనా బీసీ పేద పిల్లలు పెళ్లి చేసుకుంటే ఒక్కరికైనా ఒక పైసా ఇచ్చి ఆదుకున్నారని చెప్పి అడుగుతున్నాను. స్వయం ఉపాధి పైన బతికినటువంటి చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నారు. ఆ రోజు మేము మంత్రిగా ఆదరణ కింద 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరికరాలు కొని జిల్లాలకు పంపిస్తే ఆ పరికరాలన్నీ గోడౌన్స్ లో ముగ్గిపోతున్నా సరే అవి పంచడానికి కూడా శాత కానటువంటి బీసీ మంత్రులు మీ రాష్ట్రం అంతా తిరిగి సామాజిక న్యాయం అంటే ఎక్కడికి పోతున్నామని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఎస్సీ మంత్రులు ఉన్నారు, తెలుస్తున్నారు మమ్మల్ని, మీకు అడుగుతున్నాను, ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ లో కానీ ఎస్సీ వ్యవహారంలో కానీ 22 ప్రోగ్రామ్స్ చంద్రబాబు నాయుడు ఇచ్చినవి ఎత్తిస్తే కనీసం ఒక్క మంత్రి మాట్లాడు. మైనార్టీలకు అదే గతి, ఎస్టీలకు అదే గతి. మీరు బస్సు యాత్రలు చేస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పండి. మాట్లాడితే 56 కార్పొరేషన్లు ఇచ్చాం, మా అందరికీ పదవులు ఇచ్చారు. మీ పదవులు ఎందుకు? నాలుగు గీసుకోవడానిక? మీ పదవులు ఎందుకు? అలంకారానిక? ఏ ఒక్క కార్పొరేషన్ లోనైనా సరే ఈ 3 సంవత్సరాల్లో ఆ కులానికి సంబంధించినటువంటి చైర్మన్లు ఒక్క పైసా అయినా ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఒక పేదవాడికి, ఒక విద్యావంతుడికి ఒక కార్యక్రమం చేసి మీరు మేలు చేశామని చెప్పమనండి. నేను మొత్తం రాజకీయాలు మానేస్తాను. ఎందుకు నీ కార్పొరేషన్ ఈ రకంగా మభ్యపెట్టి నేనేదో బీసీలకి సామాజిక న్యాయం చేశామని చెప్పి బస్సులు యాత్రలు చేస్తే బస్సు యాత్ర ఏమైందో తెలుసు కదా. దీనికి మించి ఈ మధ్య రాజ్యసభ స్థానాలు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు బీసీలకి రాజ్యసభ ఇవ్వలేదు. నేనే ఈ రాష్ట్రంలో బీసీలకు ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నుంచి వాళ్ళ మంత్రివర్గం అంతా డబ్బా కొట్టి 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 రాష్ట్రం అంతా తిరుగుతున్నా. నేను అడుగుతున్నాను, 8 రాజ్యసభ స్థానాలుంటే నువ్వెవరికి ఇచ్చావు? 8లో 3 రాజ్యసభ స్థానాలు నీ కేసుల్లో
రెండో ముద్దాయికి ఇచ్చావు ఒకరికి నీ కేసుల్లో నాలుగో ముద్దాయికి ఇచ్చావు ఒకరికి నీ కేసుల్లో ఐదో ముద్దాయికి ఇచ్చావు ఒకరికి ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి వస్తే మూడు రాజ్యసభ స్థానాలు నీతో సిబిఐ కేసుల్లో ఉండి జైల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చావు ఇది అవునా కాదా చెప్పు కాదని చెప్పు నాతో కేసుల్లో లేరు నాతో జైల్లో లేరు నేను ఇవ్వలేదు ఆ రకంగా చెప్పు నేను అంగీకరిస్తాను మిగిలిన ఐదు ఉన్నాయి ఈ ముగ్గురితో పాటుగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు వాదిస్తున్నటువంటి తెలంగాణకు చెందినటువంటి నిరంజన్ రెడ్డికి ఒకటి ఇచ్చావు నాలుగు అయ్యాయి ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడులో మా పార్టీ నుంచే 2019 లో ఎంపీగా గెలిచినటువంటి పోటీ చేసినటువంటి బేద మస్తాన్ రావుకి ఇచ్చావు ఇంకొకటి ఈ రాష్ట్రంలో బీసీ లేనట్టుగా ఈ రాష్ట్రంలో 136 కులాలు ఉంటే అందులో ఒక్క సమర్థుడు లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ బీసీలు పరిపాలనలో భాగస్వామ్యం చెయ్యినట్టుగా ఈ రాష్ట్రంలో ఎదిగితే బీసీ లేనట్టుగా తెలంగాణలో ఒక ఉద్దండుడికి ఆ ఉద్దండు కూడా మా పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాడు మా పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు ఆయనకి ఇచ్చావు ఏదో జాతీయ బీసీ పోరాట నాయకుడు ఆయనకి ఇస్తే బీసీలందరూ నాకు ఓట్లేసేస్తారని చెప్పేశావు నేను అడుగుతున్నాను బీసీ జాతీయ నాయకుడే కదా మీరందరూ ఉన్నారు కదా ఇది ప్రశ్నించాలి ఇది అడగాలి రాయాలి తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతే హైదరాబాద్ లో మన ప్రాంతానికి చెందిన వాళ్ళు కాలింగలు గాని కొప్పలవేలం గాని ఎక్స్ వై జెడ్ 12 కులాలు హైదరాబాద్ లో ఉంటే కేసీఆర్ గారు ఆ 12 కులాలని బీసీల నుంచి తీసి ఓసీలుగా మార్చారు నేను మంత్రిగా ఉన్నాను పోరాటం చేశాం అసెంబ్లీలో అడిగాం బయట అడిగాం మరి నువ్వు రాజ్యసభ ఇచ్చినటువంటి కృష్ణయ్య గారు ఒక్క రోజైనా ప్రశ్నించాడని చెప్పి నేను అడుగుతున్నాను ప్రశ్నించగలడా అని చెప్పి నేను అడుగుతున్నాను అలాంటి వారికి నువ్వు రాజ్యసభ పోస్టులు ఇచ్చి నేను బీసీలకి న్యాయం చేశానంటే ఎవరు నమ్ముతారు ఎనిమిది అయ్యాయి ఇక మిగిలింది ఒకటి ఏంటో ఒకటి బొంబాయికి చెందిన వ్యక్తికి ఇచ్చాం ఆయనేంటి వీళ్ళన్నీ కార్యక్రమాలు ఢిల్లీలో లాబింగ్ చేయడానికి ఆయనకి ఇచ్చాం ఈ రకంగా ఎనిమిది పోస్టులు ఇచ్చి నేను బీసీలకు ఉద్ధరించానని చెప్పి గొప్పలు చెప్పి ఎవరు నమ్ముతారు నేను చెప్పింది అబద్ధమైతే చెప్పండి ప్రజలకు ఆలోచించమని చెప్పుకుంటున్నాను ఆ ఎనిమిది పోస్టులు కూడా ఎవరికి ఇచ్చారు నెల్లూరు జిల్లాకు మూడు గుంటూరు జిల్లాకు రెండు ఏం ఉత్తరాంధ్రలో బీసీలు లేరా ఉత్తరాంధ్రలో రాజ్యసభకు అర్హతైన వాళ్ళు ఒక్కరు లేరా ఈ మూడు జిల్లాల్లో నువ్వెందుకు ఒక్కరికి కూడా రాజ్యసభ ఇవ్వలేదని అడుగుతున్నాను స్వాతంత్రం వచ్చిన నుంచి రాయలసీమలో ప్రతి సంవత్సరం ప్రతి సెలక్షన్ లో కూడా రాజ్యసభ ఉండే వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈసారి రాయలసీమలో ఒక్కరికి కూడా రాజ్యసభ ఇవ్వలేదే నీ ముద్దాయిలకి నీ మనుషులకి రెండు జిల్లాల్లో రాజ్యసభ సర్ది నేను సామాజిక న్యాయం చేశానని గొప్పలు చెప్పుకుంటే ఎవరు నమ్ముతారు ఇది ప్రజలు ఆలోచించేయమని చెప్పు కోరుతున్నాను ఈరోజు సంబరాలు చేసుకొని మేము మూడు సంవత్సరాల్లో ఉద్ధరించేశామని చెప్పి మాట్లాడుతున్నారు అన్ని వర్గాలకి న్యాయం చేశామని మాట్లాడుతున్నాం మీరేం చేశారు ఈరోజు రైతులు ఉన్నారే ఈ దేశంలో మొన్న రిపోర్ట్ వచ్చింది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 14,500 రైతు భరోసా ఇస్తానని చెప్పావు ఎంత ఇచ్చావు ఎంత మాయ మాటలు అంటే ఎంత మోసం అంటే ఎంత అబద్ధాలు కోరంటే నేను అధికారంలోకి వస్తే 14,500 రైతుకి రైతు రుణమాఫీ చేస్తానన్నావు రైతు భరోసా ఇస్తానన్నావు నువ్వు ఇచ్చింది ఎంత 7,000 రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో నేనే 14,500 ఇస్తున్నానని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాను.